Hi friends, welcome to Call for Trick. Friends, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ టెన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికే 150 వీడియోస్ చేశాను, 150 జీకే ట్రిక్స్ చేశాను. ఇవి మీరు ఫ్రీగా చూసుకోవచ్చు, ఇవి మీరు ఫ్రీగా చూడొచ్చు. మీరు చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీరు చూసుకోవచ్చు, ఓకేనా? లేకపోతే anacademy.com/user-sandeep22 అని ఈ వెబ్సైట్ కనుక మీరు ఎంటర్ చేస్తే నా వీడియోస్ అన్నీ చూడవచ్చు, ఓకేనా? ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 70-80% జీకే నేను కవర్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ ట్రిక్స్ చూడండి, మీకు ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా? సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే తెలుగులో ఏమంటారంటే అమెండ్మెంట్స్ని సవర్ణలు అంటారు, వీటిని సవర్ణలు అంటారు. సో మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా తప్పకుండా 1 లేదా 2 మార్క్స్ దీని నుండి వచ్చే ఛాన్స్ ఉంది. 100% పక్కాగా 1 నుండి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం. సో నేను సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ దాని యొక్క ఇంపార్టెంట్, దాని యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 1951లో జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. భారతదేశం యొక్క మొట్టమొదటి సవర్ణ ఎప్పుడు జరిగింది? 1951లో భారతదేశం యొక్క మొట్టమొదటి సవర్ణ 1951లో జరిగింది. ఇది దేని గురించి అంటే 9th షెడ్యూల్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ గురించి. 9th షెడ్యూల్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ గురించి, ఓకేనా? ఎగ్జామ్లో మీరు ఈ కంప్లీట్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, దీని యొక్క మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మొదటి అమెండ్మెంట్, మొదటి సవర్ణ యొక్క కీవర్డ్ ఏంటి? ల్యాండ్, ఓకేనా? నెక్స్ట్ 39వ సవర్ణ. ఇక్కడ నేను అన్నీ చెప్పట్లేదు, కేవలం ఇంపార్టెంట్ అయినవి మాత్రమే చెప్తున్నాను. 39వ అమెండ్మెంట్ అంటే 39th అమెండ్మెంట్ 1975లో జరిగింది. ఇది దేని గురించి అంటే, ఎక్స్క్లూడెడ్ ది ఎలక్షన్ అండ్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఫ్రమ్ ద స్క్రూటినిటీ ఆఫ్ ఇండియన్ కోర్ట్స్. సో ఈ 39వ అమెండ్మెంట్, 39వ సవర్ణ అనేది ముగ్గురు వ్యక్తుల గురించి, ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు. భారతదేశం, మన భారతదేశం ముందుకెళ్ళాలంటే ఈ ముగ్గురు వ్యక్తుల సలహాలు, వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ చాలా అవసరం, ఓకేనా? ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్. సో ఈ 39వ అమెండ్మెంట్ ఈ ముగ్గురి గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ 44వ అమెండ్మెంట్ 1978లో జరిగింది. 44వ అమెండ్మెంట్ 1978లో జరిగింది. ఇది దేని గురించి అంటే, రైట్ టు ప్రాపర్టీ డిలీటెడ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్, ఓకేనా? ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించారు. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించారు. ఏ సవర్ణ ప్రకారం? 44వ సవర్ణ ప్రకారం. 61వ సవర్ణ 61st అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 1988లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న జరిగిన రైల్వే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. 69వ అమెండ్మెంట్ దేని గురించి అంటే, రెడ్యూసింగ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18. మన ఓట్ హక్కు అనేది 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఏ సవర్ణ ప్రకారం మన ఓటు ఏజ్ని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించారు అంటే 61వ సవర్ణ ప్రకారం. ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటంటే, 101వ అమెండ్మెంట్ దేని గురించి అంటే 2016లో జరిగింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దీన్నే జిఎస్టీ అంటారు. సో 101వ అమెండ్మెంట్ దేని గురించి అంటే జిఎస్టీ గురించి. సో ఈ 5 అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను ముందుగానే చెప్పాను, ప్రతీది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, నంబర్ గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా? సో ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ ట్రిక్స్ అన్నీ ఏదీని మీద లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటాయంటే, నంబర్, ఆల్ఫాబెట్. ఎగ్జాంపుల్ చూడండి, ఏ అంటే ఎన్నో ఆల్ఫాబెట్ మొదటిది, బి అనేది
రెండు, సి అనేది మూడు, డి అనేది నాలుగు, ఈ అనేది ఐదు. ఈ విధంగా ఇవి కనుక మీకు తెలిస్తే ఈ ట్రిక్స్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎలాగో చూడండి, చూడండి 61వ అమెండ్మెంట్ దేని గురించి, లోవరింగ్ ద ఎయిటింగ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18, అంటే ఇది ఓటింగ్కి సంబంధించింది. ఇది 61వ అమెండ్మెంట్. ఫస్ట్ ఈ 61ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. 6వ ఆల్ఫాబెట్ ఏంటి, 6th ఆల్ఫాబెట్ ఏంటి, ఎఫ్. 6th ఆల్ఫాబెట్ ఏంటి, ఎఫ్. 1st ఆల్ఫాబెట్ ఏంటి, ఏ. సో దీన్ని ఎఫ్ఏ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఏ అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఫర్ అడల్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎఫ్ఏ ఫర్ అడల్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఓటింగ్ ఫర్ అడల్ట్స్. ఓటింగ్ ఫర్ అడల్ట్స్ అంతే కదా, ఓటింగ్ అనేది కేవలం అడల్ట్స్కి మాత్రమే, చిన్నపిల్లలకి కాదు కదా. ఓటింగ్ అనేది కేవలం అడల్ట్స్ మాత్రమే, ఓటింగ్ ఫర్ అడల్ట్స్. ఇక్కడ ఓటింగ్ అనేది దేని యొక్క కీవర్డ్, 61వ అమెండ్మెంట్ యొక్క కీవర్డ్. ఇక్కడ ఫర్ అడల్ట్స్ అంటే ఎఫ్ఏ, ఎఫ్ అంటే 6, ఏ అంటే 1. సో 61 అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, ఓటింగ్కి సంబంధించింది. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 44వ అమెండ్మెంట్ అనేది రైట్ టు ప్రాపర్టీ డిలీటెడ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఇది రైట్ టు ప్రాపర్టీ, ప్రాపర్టీ అంటే ఏంటి, ఆస్తులు, ఆస్తులకు సంబంధించింది. సో రైట్ టు ప్రాపర్టీ డిలీటెడ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, 4th ఆల్ఫాబెట్ ఏంటి, డి. 4వ ఆల్ఫాబెట్ ఏంటి, డి. 4వ ఆల్ఫాబెట్ ఏంటి, డి. సో దీనికి రెండు, 44వ ప్లేస్లో మనకు వచ్చింది ఏంటి, డిడి. 44వ ప్లేస్లో మనకు వచ్చింది ఏంటి, డిడి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. సో దీన్ని బ్యాంక్స్లో మనం చూస్తూ ఉంటాం. డిడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్, డిడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ మనం బ్యాంక్లో యూజ్ చేస్తాం. సో ఇది బ్యాంక్లో దేనికోసం యూజ్ చేస్తాం, ట్రాన్సాక్షన్, మన ప్రాపర్టీ యొక్క ట్రాన్సాక్షన్ గురించి యూజ్ చేస్తాం. సో ఇది ప్రాపర్టీకి సంబంధించింది, డిడి అనేది ప్రాపర్టీకి సంబంధించింది, డిడి అనేది ప్రాపర్టీకి సంబంధించింది. చూడండి ఈ లింక్ ఎలా కలిపానో, ప్రాపర్టీకి 44కి లింక్ ఈ విధంగా కనుక గుర్తుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. 44 అనగానే డిడి గుర్తు రావాలి. డిడి అంటే ఏంటి, ప్రాపర్టీకి సంబంధించింది. ప్రాపర్టీ అంటే ఏంటి, రైట్ టు ప్రాపర్టీ డిలీటెడ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, ఇంత సింపుల్గా ఉంది చూడండి. నెక్స్ట్ 39th అమెండ్మెంట్ దేని గురించి అంటే, ద ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ బియాండ్ ద స్క్రూనిటీ ఆఫ్ ఇండియన్ కోర్ట్స్. ఓకేనా, అంటే ఇది 39వ అమెండ్మెంట్, ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. అది ఎవరు, ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు, 3 ఇంపార్టెంట్ పర్సన్స్. అది ఎవరు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, స్పీకరు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ 39ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి 39, ఇక్కడ 3 అంటే ఎవరు, ముగ్గురు ఎవరు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్. ఇక్కడ 9 అంటే ఏంటిది, 9వ ఆల్ఫాబెట్ ఏంటిది, ఐ. 9వ ఆల్ఫాబెట్ ఏంటిది, ఐ. ఐ అంటే ఏంటిది, ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్ పర్సన్స్, ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు, 3 ఇంపార్టెంట్ పర్సన్స్. సో 39 ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు, ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు. ఓకేనా, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 3 అంటే ముగ్గురు, 9 అంటే ముఖ్యమైన అంటే ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్ పర్సన్స్. సో ఇది 39వ అమెండ్మెంట్ అనేది 3 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి చెప్తుంది. ఈ 39వ అమెండ్మెంట్ అనేది 3 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి చెప్తుంది. ఆ 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 101 జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఒక స్టోరీ లాగా చెప్తాను చూడండి. నేను రీసెంట్గా ఒక షాప్కి వెళ్ళాను ఫ్రెండ్స్, దాని మీద ఎంఆర్పి ఎంత ఉందంటే 100 రూపీస్ అని ఉంది. కానీ నాకు ఆ షాప్ ఓనరు 101 రూపీస్ పే చేయమన్నాడు. నాకు అర్థం కాలేదు, సార్ నేను 1 రూపీ ఎందుకు ఎక్స్ట్రా పే చేయాలి అని అంటే, ఈ 1 రూపీ అనేది జిఎస్టీ అని చెప్పాడు. 1 రూపీ అనేది జిఎస్టీ ట్యాక్స్, 100 రూపాయలకి 1 రూపీ అనేది జిఎస్టీ. సో టోటల్గా నేను కట్టింది ఎంత, 101 రూపాయలు, 101 రూపీస్. సో 101 దేని గురించి సంబంధించింది, జిఎస్టీకి సంబంధించింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మన ఇండియాలో జూలై ఫస్ట్న ప్రారంభించారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఈ స్టోరీ గుర్తుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ 1st అమెండ్మెంట్ అనేది ల్యాండ్ అక్వైజేషన్కి సంబంధించింది, ల్యాండ్ అక్వైజేషన్. సో ఇక్కడ ల్యాండ్ అనేది కీవర్డ్. సో ఇప్పుడు ఈ ల్యాండ్కి 1కి రిలేషన్ ఏంటంటే చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి.
మీరు నేను మన ఫ్రెండ్స్ అందరం ఒకటే భూమి మీద ఉంటున్నామా, లేకపోతే నువ్వు ఒక భూమి మీద, నేను ఒక భూమి మీద, మన ఫ్రెండ్ ఒక భూమి మీద ఉంటున్నా, అందరం ఒకటే ల్యాండ్ పైన ఉంటున్నాం, అందరం ఒకటే ల్యాండ్ పైన ఉంటున్నాం, కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటున్నాం. మన అందరం ఒకటే ల్యాండ్, ఒకటే ఎర్త్ పైన ఉంటున్నాం, ప్లానెట్ ఎర్త్ పైన ఉంటున్నాం, కానీ మన అందరం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్. చూడండి ఎంత సింపుల్ గా ఉందో, మన అందరం ఒకటే ల్యాండ్ పైన నివసిస్తున్నాం, మన అందరం ఒకటే ల్యాండ్ పైన నివసిస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఈ స్టోరీని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఈ అమెండ్మెంట్ గుర్తుంటుంది. నేను పార్ట్ టూ రేపు అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.